वनस्थली पुरम पुलिस ने बाइक्स के सरके की वारदातों में मुलव्वस 3 तालिबे इल्मों को गिरफ्तार कर लिया है। एलबी नगर डीसीपी ने बताया कि सारखों के कब्जे से 7,50,000 रुपये मालियत के 9 बाइक्स को जब्त कर लिया गया है। पुलिस के मुताबिक अपनी ज़रूरतों को पूरा करने के लिए तलबा ने सरके की वारदातें अंजाम देनी शुरू की। शहर के मुख्तलिफ मुकामात से उन्होंने बाइक्स का सरका किया था। రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ తర్వాత వనస్థలిపురం పోలీసులు కలిసి ఒక ఇంటర్స్టేట్ హౌస్ బర్గ్లరీ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగినాయి. దాదాపు 8 ఆఫెన్సెస్లో వాళ్ళకి పాత్ర ఉంది. దాంట్లో 4 ఆఫెన్సెస్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్, 1 ఒంగోలు, 2 నర్సాపురం పోలీస్ స్టేషన్ వెస్ట్ గోదావరి, తర్వాత 1 రాజమండ్రి పోలీస్ స్టేషన్, అది ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రి అర్బన్ పోలీస్ డిస్టిక్. అది ఈ 8 కేసెస్లో దాదాపు 680 గ్రామ్ దాకా బంగారం, 9.5 కేజీ వెండి, తర్వాత ఒక యామా మోటార్ సైకిల్, ఇంకో ఒక 10,000 క్యాష్, ఇంకా ఈ హౌస్ బర్గ్లరీ కోసం వాడిన ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ రికవరీ చేయడం జరిగినాయి. ఈ గ్యాంగ్కి ప్రధాన నిందితులు నాగసాయి అని, ఆయన గాజువాక విశాఖపట్నం, తర్వాత ఆయన పార్ట్నర్ మంచం శ్రీనివాస్ అని, ఈయన యలమంచి మండల్ వెస్ట్ గోదావరి, తర్వాత నరేష్ అని ఇంకొక పార్ట్నర్, ఇక్కడ చంద్రాయణగుట్ట హైదరాబాద్, వాళ్ళు ముగ్గురు కలిసి ఈ లాక్ అయిన హౌసెస్, అది లాక్ బ్రేక్ చేసి ఇలాంటి ఆఫెన్సెస్ చేస్తున్నారు. ఈ చాలా చాకచక్యంగా ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేసిన మా సిబ్బందికి నేను ఇప్పుడు క్యాష్ రివార్డ్స్ కూడా ఇచ్చారు. ఈ ముగ్గురు మీద ఇది విల్ డెఫినెట్లీ యూజ్ ద పీడీ యాక్ట్ అండ్ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కూడా ట్రయల్ చేస్తాం. ఈవినింగ్ వనస్థలిపురం పిఎస్ లిమిట్స్లోని పనామాక్స్ రోడ్స్ వెహికల్ చెక్ చేసేటప్పుడు ఒక బైక్ని చెక్ చేస్తూ తర్వాత డ్రైవర్కి సంబంధించిన డాక్యుమెంట్స్, దాని వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ కొద్దిగా సస్పిషన్ ఉన్నది అక్కడ ఉన్న స్పాట్లో ఉన్న ఆఫీసర్స్కి. సో ఆ డౌట్ మీదనే మళ్ళీ ఇంకా డీటెయిల్గా దర్యాప్తు చేస్తూ ఏం తెలిసింది అంటే ఈయన మనిషి పేరు వచ్చేసి శివ. మనిషి పేరు శివ అండ్ ఫర్దర్ ఎంక్వైరీ చేస్తూ ఈయన ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ గురించి చెప్పారు. వాళ్ళ పేర్లు వచ్చేసి నరేష్ అండ్ జ్ఞానేంద్ర. సో ఇది ముగ్గురు వచ్చేసి వాళ్ళు కలిసి ఎక్కడెక్కడ పోయి ఎక్కడెక్కడ వాళ్ళు వాచ్ చేస్తూ కొన్ని కొన్ని బైక్స్ ఇంతకుముందు దొంగతనం చేసుకున్నారని వాళ్ళకి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీద మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి టోటల్ 9 బైక్స్ ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా యాక్చువల్గా అది చాలా యూత్ ఏజ్లోనే ఉన్నారు, 19, 20, 21 ఇట్లా ఏజ్ గ్రూప్ ఉన్నది. అలాగే వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా చదువుతున్నారు వాళ్ళు.
సో వీళ్ళు కొంతకాలం నుంచి ఇట్లాంటి బైక్స్ ఎక్కడెక్కడ ఓనర్ దగ్గర లేని ప్లేస్లోని అక్కడ పోయి దొంగతనం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవడం, అలాగనే వాళ్ళకు సొంత పర్పసెస్కి వాడుకోవడం ఇట్లాంటివి చేసేవారు. సో ఇప్పుడు టోటల్ వీళ్ళ ముగ్గురు నుంచి